ఇంకా ఎంతకాలం ఇలా కూర్చొని తింటా ఉంటావో అది చూస్తాను. కూర్చొని తినడం తప్పించి ఇంకొక పని లేదు. తిరుగుతా తినడము, తిరుగుతా తినడం ఏంది, ఒక జాగాలో తింటా కూర్చోకుని ఇదే నేను నిలబడుకొని తిరుగుతా తింటున్నావు అంటే ఇందాక మీరు చెప్పారు కదత్తయ్య ఇన్నాను కూర్చొని తింటామని, అందుకే నడుస్తా తిరగతా తింటామని. ఈ జన్మకు మారవే. ఈరోజు ఎలాగైనా అత్తయ్య చెప్పకుండా అన్ని పనులు చేసి అత్తయ్య దగ్గర మంచి పేరు కొట్టాలి. ఇంతకీ చెత్త కడిపోయాలి అత్తయ్యనే అడగం. అత్తయ్య 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 చెత్త ఎక్కడ పోయాలి అత్తయ్య? ఈ పిల్ల అన్ని అలా చేస్తుంది. చెత్త ఎక్కడ పోయాలి అత్తయ్య? నన్ను ఎత్తిన పోయి చెత్త ఎక్కడ పోయాలి అత్తయ్య? నన్ను ఎత్తిన పోయి చేసినప్పుడు తిట్లు మాత్రం తప్పదు. అత్తయ్య ఎలా ఉన్నారు అత్తయ్య? బాగున్నారా? అమ్మగారికి పోతే మమ్మల్ని మర్చిపోతా కదత్తయ్య. నేను మీకు ఒక విషయం చెప్పాలి. విషయాలన్నీ కట్టి పెట్టి ముందు వెళ్ళి మాటింట్లో మాట పని ఏమైందో చూడుకో. మంచి తీసుకురామా. మంచి ఇందాక ఏదో విషయం అన్నావే, ఏంటి విషయం? ఏంటి? నిన్న హాస్పిటల్కి వెళ్ళాను అత్తయ్య, కోల్డ్ ఎక్కువ ఉందని డాక్టర్ చెప్పారు. కోవిడ్ పాజిటివ్ వచ్చిందా? 14 రోజులు క్వారంటైనా, మరి ఇక్కడికి ఎందుకు వచ్చి తగలడ్డా? అదే అమ్మగారి ఇంట్లో అక్కడే ఉండొచ్చు కదా. ఒకసారి మిమ్మల్ని చూసి వెళ్దామని ఇంకా 14 రోజులు క్వారంటైన్ అన్నారు కదా. మనం తీయడానికి వచ్చావా? అమ్మ నువ్వు వెళ్ళు, ఇదే ఆరోగ్యం బాగుంటున్నాక రెండు మూడు నెలల దాకా నువ్వు రావద్దే. కోవిడ్ లేదు, ఏమి లేదు. ఇప్పుడు కోవిడ్ ఏంటి? అసలు నాకు కోవిడే లేదు. నన్ను అమ్మగారి పోతే ఎప్పుడు వస్తావు? ఇప్పుడు వస్తున్నావు, నా ప్రాణం ఇస్తావా? ఇంకా నీ నోటితో ఇంకా రెండు మూడు నెలలు ఈ పక్కకు రాను.